Hi friends, welcome to Sneha Rayalaseema ruchulu. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎండు రొయ్యల పొట్టు ఫ్రై. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం గానే చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అనేటివి వేసుకోవాలి. దీంట్లో మనకు ఆనియన్స్ అనేటివి ఎక్కువగా పడతాయండి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు అనేది తీసుకోవాలి. ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి తీసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మనము వీటిని కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనకి ఇవి మగ్గడానికి ఈజీగా 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 కప్ టమాటోలు వేసుకోవాలి. ఇలా టమాటోలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. వీటిని ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇవి ఎండు రొయ్యల పొట్టు. ఈ ఎండు రొయ్యల పొట్టు నేను 1/2 కప్ తీసుకున్నాను. తర్వాత వీటిలో వాటర్ పోసుకొని బాగా కడగాలి. అలా కడిగిన తర్వాత వీటిని ఈజీగా ఒక 5 నిమిషాలు అనేది నానబెట్టాలి. ఇలా నానబెట్టేలోపు మనకి ఇక్కడ ఆనియన్స్ అనేటివి మగ్గిపోతూ ఉంటాయి. చూడండి, కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం ప్లేట్ మూసుకుందాం. ఇలా ప్లేట్ మూసుకుంటే త్వరగా మగ్గుతుంది. ఇలా ప్లేట్ మూసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు వీటిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న రొయ్యల పొట్టును తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వాటర్ లేకుండా మనము రొయ్యల పొట్టు మొత్తము తీయాలి. ఇలా తీసిన తర్వాత మనకు ముందుగా మనకు ఆనియన్స్ అనేటివి ఇక్కడ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు వాటి మీద ప్లేట్ తీసి ఆనియన్స్ అనేటివి మగ్గాయండి. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని అలా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల పొట్టును మొత్తం వేసుకొని మళ్ళీ మనము ఒకసారి మొత్తం కలపాలి. అలా కలిపిన తర్వాత వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం. కారం వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ కారం అనేది రొయ్యలకు అన్నిటికీ ఆనియన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా మనం ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి అనేది వేసుకొని మనం ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది మనకు జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.